నీలాగే నడుస్తున్నాడని వెనకాల నడమంటావా? ఈ రోజు వాడికి పిల్లలు చూడటానికి పెడుతున్నాను, ఇవాళ వాడే హీరో, ఒక్కరోజుకే వదిలే. అయినా చాలా చీప్ గా ఉంది. ఏంటో చీప్ గా ఉంది నరసింహ, మ్యాన్ ఆఫ్ ది పవర్ అంటే ఈ సుందరుడే, మ్యాన్ ఆఫ్ ద బ్యూటీ. ఏంటో తప్పించుకుంది. అవును, నిన్ను పెళ్లి చేసుకుంటే అమ్మాయి ఆత్మహత్య చేసుకోవాలి. ఇప్పుడు ఈ వేషాలు చూస్తున్నారుకో, నిన్ను తస్తే పెళ్లి చేసుకోదు, అందుకే తప్పించుకుంది. అది కరెక్టే, సర్లే ఉతికేసుకుంటా. ఉతుకునే టైం ఉంటే నేను ఉతుకోలేనా? అంత టైం లేదు. ఇప్పు వీడికి పిల్లని చూడటానికి వెళ్తామే ఒక కర్మ, పైగా నడిచి వెళ్తాం. జీపులో ఉన్న ఇల్లు ఉండాల్సింది. జీబులో వెళ్తే ఎవడరా పిల్లనిస్తాడు? ఏ బెంచ్ కార్లోనో, ఏ ప్లేమెట్ కార్లోనో, తర్వాత ఏ గాడిద మీద అలా వెళ్ళాలి. నడిచి వెళ్ళాలి. అందరూ గంగారత్నం గారి ఇంటికి పిల్లలు చూడడానికి వెళ్తున్నారా? పిల్లలు చూడటానికి వస్తున్నాను, గురువులు పారిపోయారా? తమాషా మాడుతున్నారు. ఈయన పెళ్ళికొడుకు కాదన్నా, పెళ్ళికొడుకు వీడు, కానీ వీడేసుకునే డ్రెస్ నాది, అందుకే సక్కగున్నారు. వెళ్ళండి వెళ్ళండి రండి రండి. కళ్ళు బాగా కనబడుతున్నాయా? పెళ్లి కొడుకు వీడు, కానీ వీడేసుకున్న డ్రెస్ నాది, అందుకే టిప్పు టాప్ గా ఉన్నాడు. నరసింహ ఏమా? పెళ్లి కొడుకు నేనే, ఇక మీద డ్రెస్ మాత్రం నీది కాదు. ఓకే పాఠాలలో బయలుదేరారు, ఇందులో పెళ్లి కొడుకు ఎవరు? అనా పెళ్లి కొడుకు వీడే, కానీ వీడేసుకున్న డ్రెస్ నాది కాదు. వాడు అడిగాడా ఈ డ్రెస్ గురించి? వాడు అడిగాడా? ఇక మీద డ్రెస్ గురించి మాట్లాడకూడదు. రా పెళ్ళిళ్ళు ఇటు. అవును కదా, కళ్ళదు లేదో ఫాల్ట్ ఉంది. రండి రండి, పెళ్ళి అంతసేపు నుంచి ఎదురు చూస్తుంది. పెళ్లి కొడుకు గారు బుర్రలో పడేటి, రండి. అయ్యో పెళ్లి కొడుకు నేను కాదు, పెళ్లి కొడుకు వీడు, కానీ వీడేసుకున్న డ్రెస్ గురించి నేను మాట్లాడను. నరసింహ ఇలా రా, దగ్గరికి రామ్మా, పెళ్లి కొడుకు నేనే, దయచేసి ఈ డ్రెస్ గురించి మర్చిపో. అలాగే పోదామా. ఏం కాదండ, ఇందులో పెళ్లి కొడుకు ఎవరు? నాకే తలపెట్టలేదు, నువ్వే అడుగమ్మా. లేడీస్ అడుగుతున్నారు, పెళ్లి కొడుకు వీడేనమ్మా, కానీ వీడేసుకున్న డ్రెస్ గురించి నేను మర్చిపోయాను. నరసింహ పెళ్లి కొడుకు పిచ్చిలాగుంది, నాకు నీ డ్రెస్ వద్దు, ఈ పెళ్లి వద్దు, జీవితాంతం బ్రహ్మచారిగా ఉండిపోతారు. నరసింహ ఈ ఛాన్స్ పోతే ఇక నీకు రానే రాదు. ఇప్పుడు అమ్మాయి వచ్చి నీతో మాట్లాడుతుంది, నీ లవ్ గురించి అమ్మాయితో చెప్పు. నీకు ఇష్టమైన అడుగు, తనకు ఇష్టమైన చెప్పింది అనుకో. ఆ అమ్మాయిని గట్టిగా కౌలించుకొని పెదాల మీద కస్సు 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 అని ముద్దులు పెట్టేసి, బాబు నాన్న కరెక్ట్గా చేస్తావు కదా, చెడగొట్టుకోకమ్మా, వీళ్ళు దాక్కుంటాం. ఒక్క నిమిషం నరసింహ, మీతో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడట, వెళ్ళి మాట్లాడొచ్చేయండి. అయ్యయ్యో అయ్యయ్యో అంటానికి ఏం లేదండి, చాలా సింపుల్ మ్యాటర్. నేనా? నేనెందుకు మాట్లాడాలి? నాకు భయం అండి. మీరు భయపడటం చూస్తుంటే మీ మనసులో ఏదో దురభిప్రాయం ఉన్నట్టు అనిపిస్తోంది. అయ్యయ్యో అటువంటిది ఏమీ లేదు. ఎవరు చెప్పారు? అటువంటిది ఏమీ లేదు కదా, వెళ్ళి ధైర్యంగా మాట్లాడండి. తను వెయిట్ చేస్తున్నాడు, వెళ్ళండి. అలాగేనండి. ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నారట. ఏమి లేదండి. ఏం లేదా? ఏమి లేదండి, ఏమి లేదండి, ఏమి లేదు. మరి నన్ను వెళ్ళమంటారా? వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఏంట్రా? ఎంత చెప్పాం? ఏం చెప్పారు? ఇంకా నయం. ఎప్పుడు చెప్పామన్నా కాదు. అవును ఎప్పుడు చెప్పారు? నరసింహ మనం ఇలా వస్తున్నావా? ఆ అమ్మాయి పొలపడితే ఎలా వస్తున్నా? నేను మొదటి నుంచి నీకు చెప్పలేదు నరసింహ. అది వరా ఏంటిది? లవ్ లెటర్. ఆ అమ్మాయి ఇచ్చిందా? ఇవ్వాలి. రాయాల. అవును పట్టుకో నువ్వు. ఇప్పుడు చూడు, మాట్లాడాలా? టక్ 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 వదులుతారు. అవును ఇప్పుడు టక్ టక్ చెప్తావు. ఆ అమ్మాయి ఎదురుపడగానే తెల్లమొక వేస్తావు. నువ్వు ఒంగరా ఉండు, చెప్పు.
ఇట్లు మీ సమాధానం కోసం ఆశగా ఎదురు చూస్తూ మీ ప్రేమను ఆశించే నరసింహం. చిరిగిపోగలదు, వెళ్ళి ఇచ్చేసరా. నేనా? వద్దురా, నువ్వేరా. నేను వాళ్ళ నేనే లవ్ చేసింది, నువ్వే లవ్ చేసింది. రైతుడు కోసం ఆ మాత్రం సహాయం చేయలేవా? సరేలేరా. ఏ ఆగకు, రేపు ఏకాదశి కదా. అవునైతే ఏకాదశి బుధవారం, మంచి రోజు. రేపి రాను రాను దేనికి మంచి రోజు చూడాలో కూడా తెలియట్లేదు. లవ్ అమ్మ కొత్త జీవితానికి ఆరంభం, ఇదే పునాది, మరి మంచి రోజు చూడొద్దా? ఇప్పుడు మాట్లాడతావులేమ్మా, నువ్వు రామ్మా రా. ఎవరు అమ్మాయి? ఏంటి అమ్మాయా? అయితే ఇంతసేపు నువ్వు వాయించింది అమ్మాయిని ఊహించుకునే? మరి నిన్ను ఊహించు వాయించమంటావా? ఎవరు అమ్మాయి? అదే నేను అడిగేది. ఆహా, ఏ అమ్మాయినని? నీ ఊళ్ళోకి రాగానే పావును పట్టుకున్నప్పుడు ఉందే అమ్మాయి. మామ కూతురా? నా మామ కూతురా? నీకు ఒక మామ, వాడికి ఒక కూతురు. నరసింహ, తను మీ మామ కూతురు. మా మామ కూతురా? అవును నరసింహ. ఆ అమ్మాయి ఫారెన్ వెళ్ళి చదివిస్తే చదువుచ్చింది, కానీ ఏం పొగరు, ఏం పోదు, ఏం స్టైల్. ఫారెన్ లో చదువుకున్న అమ్మాయిలా లేదే? లేదంటావేంటి? కారులో వచ్చి అమాంతం రెక్కలు తెరిచి దిగినప్పుడు తెలియలే. ఆ అమ్మాయి ప్లేన్ లో వచ్చిందిరా. ఆ కారు ఓళ్ళలో వచ్చింది. నేల మీద రెండు చేసిన అట్టాసం చూడు అమ్మో. బాబు గుండు బాబు, నేనన్నది ఆ అమ్మాయిని కాదు బాబు, అది ప్రచోదకం బాబు, నేను చెప్పేది సాత్వికం బాబు. ఏంటి చాచకం బాచకం అంటున్నావు, సరిగా చెప్పు. చాచకం బాచకం కాదు, ఇది సంస్కృతం, దేవలిపి, చక్కగా ఉచ్చరించాలి. ఓ రంకయ్య, మగువలు మూడు రకాలు, సాత్వికం, ప్రచోదకం, భయానకం. అయ్యో, ఏమి అర్థం కాలేదు. అందుకే ఎవరిది చుక్క. ఇప్పుడు ఒక అమ్మాయిని చూసామే అనుకో, చూసిన వెంటనే ఆ అమ్మాయికి రెండు చేతులు ఎత్తి దండం పెట్టాలనిపిస్తుంది, అది సాత్వికం. అదే ఇంకో అమ్మాయిని చూస్తే, చూసిన వెంటనే ఇది మాత్రం అర్థం అవుద్ది, అది ప్రచోదకం. అలానే ఇంకో అమ్మాయిని చూస్తే భయం వస్తుంది, అది భయానకం. సరే నరసింహ, నువ్వు చూశానన్నవే అమ్మాయి, తను సాత్వికమా, ప్రచోదకమా, భయానకమా? సాత్వికం రా, నేను పామును కాపాడగానే చేతులెత్తి దండం పెట్టి కృతజ్ఞత చెప్పిందే ఆ అమ్మాయి. ఆ అమ్మాయిని చూసిన దగ్గర నుంచి నా మనసు మనసు లేదు, ఎప్పుడు ఆ అమ్మాయి జ్ఞాపకాలే. సాత్వికమా? మరి పిలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.